ఈరోజు చిల్కానగర్ డివిజన్ మరి ఉప్పల్ మండల్లో ఎవరైతే మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఏదైతే ఉన్నదో వారు మరి ఎమ్మెల్యే గారికి మరి కార్పొరేటర్ గారికి మరి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఎలాగైతే కరోనా సమయంలో మరి స్కూల్స్ బంద్ ఉన్నాయి, మరి మాకు కూడా వంటలు ఉండకుండా మరి ఏ ఉపాధి లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము, మరి మాకు కూడా ఏదైనా ఉపాధి కల్పించాలన్న విషయంతో వారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారు డిమాండ్స్లో వారు ఏమడుగుతున్నారంటే ఏదైతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి 25 కిలోల సన్న బియ్యము మరి 2000 రూపాయలు ఇచ్చారో మరి అది మాకు కూడా ఈ కరోనా అయిపోయేంత వరకు లేకపోతే స్కూల్స్ ఓపెన్ అయ్యేంత వరకు మాకు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా వారికి శాలరీస్ కూడా ఇస్తలేరు, మరి మాకు ఏదైనా శాలరీ రూపకంగా అయినా ఏదైనా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు చెప్పడంతో వారు సానుకూలంగా స్పందిస్తూ మరి ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు కలిసి మరి వారి లెటరేట్ ద్వారా మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి మంత్రి గారితో చర్చించి మరి ఇక్కడ ఉన్న ఏదైతే ఉప్పల్ మండల్లో ఉన్న ఈ కార్మికులందరికీ కూడా ఖచ్చితంగా వారికి 25 కిలోల బియ్యము 2000 రూపాయలు వచ్చే విధంగా మరి ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారికి శాలరీస్ కూడా ఏదైతే రావట్లేదో దాని విషయం కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వారికి శాలరీ రూపకంగా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.